చెప్తాను అసలు నేనని. అందుకని ఈ కేదారేశ్వరలింగం గురించి ఒక మాట చెప్తారు, మహాద్రి పార్శ్వే చతటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్ యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమీశమీడే. ఇది హిమాలయ పర్వతములలో వెలిసినటువంటి లింగము. నరనారాయణులు ఇద్దరూ కూడా కారణము వలన సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైనటువంటి శివలింగము. కేదారమునందున్నటువంటి శివలింగమును దర్శనము చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే. ఇది చిత్రం. అయితే కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఉంది, ఆ నియమంతో దర్శనం చెయ్యాలి. ఆ నియమం లేకుండా మాత్రం దర్శనం చేయకూడదు. నాకు తెలిసి సాధారణంగా 195 మంది అసలు ఈ నియమాన్ని పాటించారు తెలియక, కానీ ఈశ్వరుడు క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను ఏమిటి, నేను నమ్ముతున్నాను. చూడండి, ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఒక్కొక్కసారి లోకంలో ఒక చిత్రమైనటువంటి పోకడ ఒకటి ఉంటుంది. మనకి కామక్రోధములు ఇవి పెద్ద విశేషం చెప్పేది ఉండండి, ప్రతి వాళ్ళకి ఉండేవే. లోకము పట్ల మీరు క్రోధాన్ని పెంచుకున్నారనుకోండి, అది పతనహేతు అవుతుంది. నాకెవరి మీదో కోపం ఉందనుకోండి, ఆ కోపంతో ఉంటే తిరిగి జంతువులోకి వెళ్ళిపోతాడు మరణ సమయంలో ఆయన, కానీ జ్ఞాపకం వస్తే. కాబట్టి క్రోధము అరిష్టహేతువు. కానీ భగవంతుని యొక్క ఆరాధనయందు క్రోధము విజృంభించింది అనుకోండి, ఏదో కారణం చేత, చిత్రం ఏమిటో తెలుసా అండి? అది ఉన్నతికి మార్గాన్ని చూపించేస్తుంది. అదొక చిత్రమైన విషయం. ఆఖరికి క్రోధమైనా సరే ఈశ్వరారాధనతో ముడిపడింది అనుకోండి, ముడిపడితే అది అభ్యున్నతిని తీసుకొస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను ఎందుకు అలా జరుగుతుందో. మనకి జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ జంబుకేశ్వరంలో జలలింగం, నీటి రూపంలో పరమాత్మ ఉంటారు, కానీ అక్కడ తీర్థం ఇవ్వరా ఆ నీటిని. ఎప్పుడు నీరు ఉబుకుతూనే ఉంటుంది అక్కడ. అక్కడ జంబు మహర్షి తపస్సు చేశారు. ఒక నేరేడు చెట్టు, అలనేరేడు చెట్టు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఆ నేరేడు చెట్టుకు ఒకసారి ప్రమాదం వచ్చింది. ఆ నేరేడు చెట్టు పైనుంచి ఎండిపోవడం మొదలెట్టింది. ఎన్ని పూజలు చేశారో, ఎన్ని ప్రార్థనలు చేశారో ఆగలేదు. ఎన్ని రకాలుగా పరిశీలించినా చెట్టు ఎండిపోయి కొమ్మలు విరిగిపోయి ఆఖరికి భూమట్టంలో ఇంత బెరడు మిగిలింది. అసలు ఈ క్షేత్రమునకంతటికీ కూడా కదులుతున్న రూపంలో స్వామి ఈ నేరేడు చెట్టుగానే ఉన్నాడంటారు. ఈ చెట్టు చచ్చిపోయింది, ఏం ప్రమాదమో అని బెంగపెట్టుకున్నారు. మనకి కొన్ని కొన్ని క్షేత్రాల్లో చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. అందుకే నమ వృక్షాయచ అని పిలుస్తుంది రుద్రాధ్యాయం. మీరు కంచి వెళ్ళారనుకోండి, ఒక మామిడి చెట్టు రూపంలో ఉంటాడు. మీరు మధ్యార్జునం వెళ్ళారనుకోండి, మధ్యార్జునం మద్ది చెట్టు రూపంలో ఉంటాడు. జంబుకేశ్వరం వెళ్ళారనుకోండి, నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు. పైగా ఆ నేరేడు చెట్టు యొక్క మొదట ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక శివలింగాన్ని పూజ చేస్తున్నటువంటి గుర్తులున్నాయి. ఈ నేరేడు చెట్టు చచ్చిపోతే ఎలా అని బెంగపెట్టుకున్నారు. ఇంత బెరడు మిగిలిన తరువాత రుద్రాధ్యాయము ఎంత గొప్పదో నిరూపిస్తూ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ చెట్టు శివస్వరూపము కనుక ఇది చిగర్చడానికి మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి కనుక ఇప్పుడు మీరు దాని మీద పట్టుకెళ్ళి నెయ్యి, పాలు, పెరుగు, పళ్ళరసాలు అన్నీ కూడా పోసేశారనుకోండి, ఉన్న ముక్క కూడా కుళ్ళిపోతుంది కదండి. వాళ్ళేం నమ్మారంటే, ఇంకా ఇంతకన్నా బ్రహ్మాస్త్రం మన దగ్గర లేదు. ఇప్పుడు పదార్థాలని వేస్తున్నది పదార్థాలుగా కాదు, రుద్రాధ్యాయాన్ని అనుసంధానం చేస్తూ మనం అభిషేకం చేస్తున్నాం. మనం అలా అభిషేకం చేద్దాం. బతికిందా, బతికి తీరాలి చెట్టు. బతకలేదా, ఇంకింతకన్నా మన దగ్గర అస్త్రం లేదు. మన వల్ల ఏదో అపరాధం జరిగిపోయినట్టే. దానికి రుద్రాభిషేకం చేసేసారు అన్ని పదార్థాలతోటి. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన తెలుసా, ఆ రాత్రి తలుపులు వేసి అర్చకులు వెళ్ళి మర్నాడు తలుపులు తీశారు. బెరడుకి ఆకుపచ్చతనం వచ్చి చిగర్చింది. ఇప్పుడు ఎంత పెద్ద నేరేడు చెట్టు బాగుంది. ఇప్పుడు మీరు జంబుకేశ్వరం వెళితే పెద్ద నేరేడు చెట్టు కనపడుతుంది. మళ్ళీ ఆ చెట్టు మొదట్లో ఒక సాలెపురుగు, ఒక పాము ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి, శ్రీకాళహస్తిలాగే అక్కడ కూడా అంత ఇత పూర్వం అక్కడ జంబు మహర్షి తపస్సు చేసినప్పుడు పెద్ద ఆలయం ఉండేది కాదు. ఒక సాలెపురుగు ప్రతిరోజు వచ్చి ఆ శివలింగం మీద ఒక గూడు అల్లేది. అల్లి నేను స్వామికి వస్త్రం కట్టాననుకుని మురిసిపోయేది. ఏనుగులు చాలా ఉండేవన్నీ నేరేడు వనాలు,
ఆ నేరేడు తోటల్లో తిరుగుతుండేవి ఆ ఏనుగులు. ఒక ఏనుగు రోజు కావేరీ నదీ జలాలు తన తొండ నిండా పుచ్చుకుని, ఎక్కడి సంస్కారమో ఎవరికి తెలుసండి, జీవుడి సంస్కారాలు మనం చెప్పలేము. నేను ఇవాళ పొద్దున్న ఒక పిల్లవాడికి అక్షరాభ్యాసం చేశాను. ఆ పిల్లవాడు 7వ నెలలో పుట్టేశాట. 7వ నెలలో పుట్టేసినటువంటి పిల్లవాడు కాబట్టి బతుకుతాడు అనుకోలేదు. ఏదో గాజు పేటికలలో పెట్టి 6,000 రూపాయల ఇంజక్షన్లు ఇచ్చేవారు. ఆ పిల్లవాడు బతికాడు. వాడు చిత్రం ఏమిటో తెలుసా అండి, వాడు ఇంతప్పటి నుంచి బొట్టు లేకపోతే వాడు ఒప్పుకోడు. వాడికి ఇంకా మాటలు సరిగ్గా రావు, బొత్తు అంటాడు. వాడికి బొట్టు కానీ కొంచెం ఇలా చెరిగితే వాడు ప్రత్యేకం అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి చూసుకుంటూ ఉంటాడు. నేను హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. వాడికి బొట్టు కొంచెం కరిగితే వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు అంటాడు. వాళ్ళ అమ్మ ఉండ్రా కాసేపు అంటే గబగబా వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ లాకేసి తిలకం సీసా తెచ్చేస్తాడు. తెచ్చి, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు అంటాడు. అని వాడు తిలకం బొట్టు పెట్టుకుంటాడు. అంత చిన్నపిల్లవాడిని నేను బొట్టు లేకుండా ఎన్నడూ చూడలేదు. బహుశా నేను అనుకుంటున్నాను వాళ్ళ అమ్మమ్మ గారు ఏర్పాటు చేసిన సంస్కార బలం. ఆ పిల్లవాడు 7వ నెలలో పుట్టేస్తే రోజు భగవాన్ రమణుల నామం చెప్తూ కూర్చునేవారు ఆవిడ. ఆ పిల్లవాడికి మొట్టమొదట పాలు తాగించినప్పుడు కూడా వాడు తాగకపోతే వాడికి, రమణ తాతయ్య వచ్చారు అరుణాచలం నుంచి వచ్చారు, నీకు పాలు ఇవ్వడానికి వచ్చారు అంటే వాడు గుడగుడగుడగుడగుడగుడ తాగించాడు. ఇవాళ నేను వాడికి అక్షరాభ్యాసం చేయడానికి వెడితే, ఒరే నీ పేరేమిటన్నాను, రమణ అన్నాడు. మీ అన్నయ్య పేరేమిటన్నాను, అన్నరమణ. మీ తాతగారి పేరేమిటన్నాను, తాతరమణ. ఈ తాతగారి పేరేమిటన్నాను, ఈ తాతరమణ. నేనెవరన్నాను, నువ్వో రమణ, మీరో రమణ, అమ్మమ్మ రమణ, తమ్ముడు రమణ, ఫ్రెండ్ రమణ. వాడు ఎవరైనా సరే రమణ కలుపుతాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆ సంస్కారం? అటువంటి వాడికి అక్షరాభ్యాసం చేసి నా జన్మ ధన్యమైంది అనుకున్నాను నేను. కనుక ఎవరికి జీవుడికి ఎటువంటి సంస్కారాలు ఉంటాయో మనకి తెలియదు. బొట్టు పెట్టుకోండర్రా అంటే పెట్టుకోకుండా ఉండేటటువంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉంటే, ఒక పసిపిల్లవాడు లలాటమునందు బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండడు. వాడు నిద్రపోతున్నప్పుడు తిలకం బొట్టు ఉంటుంది. వాడు నిద్ర లేవగానే ముందు అద్దం దగ్గరికి వెళ్ళి బొట్టు ఉందో లేదో చూసుకుంటాడు. అమ్మ మొహం కడగగానే తిలకం సీసా పట్టుకొచ్చేసి, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు అంటాడు. అసలు బొట్టు లేకుండా వాడి మొహం కనపడదు. ఏమనుకోవాలి వాడి సంస్కార బలాన్ని? ఒక్కొక్కరి సంస్కారం అలా ఉంటుంది. ఒక ఏనుగు తొండంతో నీళ్లు తెస్తే మీకు ఎందుకు అనుమానం ఉండాలి? మీకు కావాలంటే నేను ఇవ్వాలి, వాడు లేడు కాపవరం వెళ్ళాడు, లేకపోతే వాడిని నేను వేదిక మీదకి తీసుకొచ్చి చూపించుండేవాడిని వాళ్ళు మీ అందరికీ కూడా. కాబట్టి ఆ ఏనుగు తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసేసేది తొండమెత్తి. ఈ నీళ్లు పోసేసేటప్పుడు ఆ సాలిగూడు ఈ నీళ్లలో కొట్టుకుపోయేది. ఈ ఏనుగు వస్తుండగానే ఆ సాలిపురుగు గబగబా నేరేడు చెట్టు ఎక్కేసేది. ఆ సాలిపురుగుకి కడుపు మంట, దిక్కుమాలిన ఏనుగు రోజు నీళ్లు తెచ్చి పోసేస్తుంది, నేను కట్టిన గూడు పోతోందని. ఇంకా ఒక రోజున అది అక్కసు భరించలేకపోయింది. ఆ ఏనుగు వచ్చి నీళ్లు పోయగానే దాని తొండంలోకి వెళ్ళింది. సాలెపురుగు యొక్క విషం చాలా ప్రమాదకరమైన ఆయుర్వేదం అంటుంది. అది దాంట్లోకి వెళ్ళి ఆ తొండాన్ని శుభ్రంగా కుట్టేసింది. ఆ ఏనుగు తొండాన్ని బాదుకుని 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 చచ్చిపోయింది. సాలెపురుగు కూడా నా కక్ష తీరిపోయింది అనుకుంటూ చచ్చిపోయింది. ఇద్దరూ చచ్చిపోయారు. కానీ శివార్చన యందు నాకు అడ్డొచ్చిన వాణ్ణి సంపాతల పారేశాను అనుకుంటూ చచ్చిపోయిన సాలెపురుగు క్రోధంతో చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయింది. కానీ వచ్చే జన్మలో ఏమై పుట్టిందో తెలుసా అండి? ద్రవిడ దేశమునందు ఒక గొప్ప రాజై పుట్టింది. ఆయన పేరు కొచ్చంగచోళుడు. కొచ్చంగచోళుడు అంటే రక్తాక్షచోళుడు అంటారు. కిరీటము తల మీద ఉన్నవాడు, ఎర్రని కన్నులున్నవాడు. ఈ కొచ్చంగచోళుడు ఎన్ని శివాలయాలో దగ్గర దగ్గరగా 700 శివాలయాలని ఆయన పునర్నిర్మాణం చేశాడు. పూజాధికారులు జరిగేటట్టుగా 700 శివాలయాలకి చేసినప్పుడు, ఇలా ఎవరైనా తమిళనాట దేవాలయాలకి సేవ చేస్తే వాళ్ళు దాన్ని తిరుపణి అని పిలుస్తూ ఉంటారు. ఈ కొచ్చంగచోళుడు చేసినటువంటి ఈ సేవని మాత్రం వాళ్ళు యానయ్యారా తిరుప్పణి అని పిలిచేవారు. ఎందుకో తెలుసా అండి? 700 శివాలయాలు కట్టినప్పుడు కూడా పునర్నిర్మాణంలో ఆయన ఎందుకలా ప్లాన్ గీయించేవాడో తెలియదు. ఏనుగులు దూరని శివాలయాలు కట్టించాడు. ఆ ఊరికి ఏనుగు రాకపోయినా సరే ఏనుగు లోపలికి వెళ్ళలేదు, అలాంటి గుళ్ళు కట్టాడు. ఎక్కడిదో తెలుసా అండి క్రోధం? సాలిపురుగు. ఏనుగు వస్తుందేమో గుళ్ళో, కానీ ఏనుగు రాని శివాలయాలు 700 కట్టాడు ఆయన. చూడండి క్రోధం మిగిలిన వాళ్ళ మీద పెట్టుకుంటే పతన హేతు, అదే క్రోధం ఈశ్వరార్చన యందు పెట్టుకున్నవాడు 700 శివాలయాలు ఏనుగుల లోపలికి వెళ్లకుండా కట్టాడు. మీరు ఇప్పటికీ తిరువణక్కోయిల్ అంటారు తమిళనాడులో,
మీరు జంబుకేశ్వరం వెడితే జంబుకేశ్వరంలో శివాలయంలోకి ఇక్కడికి ఏనుగులు రావండి, చూశారా గుమ్మాలు ఎలా ఉంటాయో, ఏనుగు ఇందులోకి రాలేదు అని చెప్తారు వాళ్ళు. ఏనుగులు రాని గుళ్ళు కట్టిన వాళ్ళల్లో కొచ్చంగచోళుడు ఒకడు, కొచ్చంగచోళుడే కట్టాడు జంబుకేశ్వరం కూడా. కాబట్టి రక్షించిందా రక్షించదా? రక్షిస్తుంది. ఒక్కొక్కరికి అర్థం లేని మగ్గు పట్టుంటుంది. ఆ పట్టు ఎందుకు చేస్తాడు వాడు అంటే మీరేం చెప్పలేరు. ఇవన్నీ మీరు మామూలుగా పురాణ కథని అలా చందమామ తిరిగిరేసినట్టు తిరగేసారనుకోండి, అబ్బాబ్బే దే డోంట్ స్టాండ్ ఫర్ ది రీజన్ అండి, ఏమిటండి కథలు అంటారు. కాదు, మీరు సమన్వయం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా, ఋషులు అనవసరంగా చెప్పరు. దీని వెనక హేతువేది మీరు జాగ్రత్తగా సమన్వయం చేసి చదివితే మీకు అర్థం అవుతుంది. మీరు ఇవి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? మీరు కేదార దర్శనం చేసేటప్పుడు మీకు విస్ఫురణలోకి రావాలి. లేకపోతే అక్కడ ఒక గేది కింద పరిగెడుతుంటే పాండవులు పట్టుకున్నారండి, తోకూడిపోయి శివలింగం అయిందని నేను చెప్పాను అనుకోండి, ఒక పద్యం ఏమిటండి ఇదే, అడ తోకూడిపోయి శివలింగం అవడం ఏంటండి అంటారు మీరు. నేను దానికోసం ఈ నేపథ్యాన్ని వేస్తున్నాను, బాగా నాటుకోవాలన్నది నా తాపత్రయం. నాకేం చేతకపోయినా, నాకే లేకపోయినా, కానీ మీరు చూడండి, ఒక్కొక్కడి ఒక్కొక్కడికి శివారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది, లేదా ఈశ్వరారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది. మామూలు మూర్ఖత్వం చాలా ప్రమాదకరం. మూర్ఖజన చిత్తము దిల్పన సాక్ష్యమేరికింది అంటాడు భర్తృహరి. మూర్ఖుడిని ఎవడు బాగుచేయలేడు రానడే. కానీ శివార్చన ఎందు, ఈశ్వరార్చన ఎందు, అది విష్ణు స్వరూపం కానివ్వండి, శివస్వరూపం కానివ్వండి, మూర్ఖత్వంతో ఉన్నా సరే రక్షించేస్తుందండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకున్న నాయనార్లలో దండి అడిగల నాయనారని ఒక నాయనారు ఉన్నారు. ఈయనకి రెండు కళ్ళు లేవు. ఈ దండి అడిగల నాయనారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు, అయా శివాలయం పక్కనున్నటువంటి తటాకాన్ని ఆ రోజులలో శివార్చనని అంగీకరించినటువంటి మతస్థులు, పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు ఎందుకు వచ్చిందని, అన్యమతస్థులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు. నాకా రెండు కళ్ళు లేవు, నేను వెళ్ళి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు. రాత్రి వాళ్ళు పనిచేయరు కదా, వాళ్ళు ఎంత కప్పెట్టేశారో నేను అంతా మళ్ళీ తవ్వేస్తానని ఈయన గుణపం పారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు. వాళ్ళు కొన్ని వందల మంది కలిసి కప్పెట్టేవారు. ఈయన ఒక్కడు అంధుడు, దిగేవాడు, దిగి పారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదు ఆయనకి, పాపం తడుముకుంటూ వెళ్ళి పైన వేసేసి నేను మళ్ళీ శివుడికి తటాకం తవ్వేస్తున్నాను అనేవాడు. ఒకరోజు తెల్లవారిపోయింది. తెల్లవారిపోయిందని తెలుస్తుందా? తెలియదు ఆయనకి, అంధుడు. అన్యమతస్థులు వచ్చేసారు. వచ్చేసి చూశారు, హోరి గుడ్డివాడా, అంధుడా, మేము కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా, నువ్వు తవ్వుతావురా అంధుడివి అన్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి. ఏమన్నారా నన్ను, అంధుడన్నారా, మా స్వామే కనుక ఉన్నది నిజమైతే రేపు ఇవాళ రాత్రి మళ్ళీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా, నా కళ్ళు కనపడాలి, మీ కళ్ళు పోవాలన్నాడు. ఎంత చిత్రమైన మాట చూడండి, మూర్ఖత్వంతో అన్నాడంతే ఆ మాట. వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు, నోరు మొయ్యి, రాత్రికి మళ్ళీ తటాకం తవ్వుతావా, మా కళ్ళు పోతాయి, నీ కళ్ళు వస్తాయా, అది చూద్దామని మళ్ళీ కప్పెట్టారు. కప్పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి వచ్చారు, కిందకి దిగాడు, దీనికి గుణపం పారా పట్టుకున్నాడు. ఈశ్వర తెల్లవారేటప్పటికీ నా కళ్ళు రావాలి, వాళ్ళ కళ్ళు పోవాలి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఉన్నావన్న నమ్మిక అన్నాడు, తవ్వాడు. ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు. మహాభక్తుడు అన్నమాట నిజం చేసి తీరాలి, నచ్చ చెప్తే విండవు. కాబట్టి తెల్లవారుతోంది, ఈయనకి కళ్ళు వచ్చాయి, వాళ్ళకి కళ్ళు పోయి, అందరికీ కళ్ళు పోయి. ఈ విషయం మహారాజుకు తెలిసింది. రాజు స్వయంగా బయలుదేరి వచ్చాడు. ఇన్నాళ్ళు వీళ్ళు చేసినదంతా అసత్య ప్రచారం కనుక వీళ్ళ నాలుకలు కూడా కోసేయండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ వీళ్ళని ఈ రాజ్యంలో ఉండకుండా రాజ్యం బహిష్కారం చెయ్యండి, నిష్కారణంగా వీళ్ళ మాటలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూశాను, కోనేరులు కప్పెట్టాను, కాబట్టి వీళ్ళని బయటికి తోసేయండి, నా చేత పాపం చేయించారన్నాడు. వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయారు. అలా మహానుభావుడు దండి అడిగల నాయన ఆరు మూర్ఖత్వంతో శంకరుణ్ణి కిందకి దింపేశాడు. దింపేసి ఈశ్వర అస్తిత్వాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి నాకు, భగవంతుని యొక్క అర్చన యందు వచ్చిన క్రోధము, భగవత్ సంబంధము చేత కలిగినటువంటి ఈశ్వరుడున్నాడన్న పూనిక చేత వచ్చిన మూర్ఖత్వము, ఈ రెండు ఒక్కొక్కసారి రక్షణ హేతువులైపోయినా అయిపోతాయి కూడా. ఆ పూనికలు మనం చెప్పలేము. ఈశ్వర సంబంధములో అవగుణములు గుణములుగా భాసిల్లుతాయి. ఇది ఎవరికైనా, ఎంతటి వారికైనా. ఈ నేపథ్యంలో మీరు కేదారేశ్వరుడి యొక్క శివలింగం గురించి వినే ప్రయత్నం చేయండి, మీరు తొందరగా సమన్వయం చేసుకోగలుగుతారు. ఇందులో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు.
వాళ్ళు చేస్తున్నది పార్థివలింగానికి. పార్థివలింగం అంటే ఇంత మట్టితో చేసిన శివలింగం. వాళ్ళు ఇంత మట్టితో మెయిన్ చేసిన శివలింగమే కదా అని వాళ్ళు అనుకునేవారు కాదు, ఇది ఈశ్వరుడు అని నమ్మారు వాళ్ళు. అమరకోశంలో ఈశ్వర శబ్దం శివుడికి మాత్రమే వర్తిస్తుంది, అందుకని ఇది ఈశ్వరుడు, జగన్నియామకుడు, జగత్ప్రభువు అని నమ్మారు. నమ్మి నరనారాయణులు అర్చన చేస్తున్నారు. వారలహర్నిశంబులను పార్థివలింగ సమర్చనంబు విస్తారముదంబు పెంపెసగ సల్పుడు అయ్యడు రజమౌళి అవ్వారల చేరవచ్చి అనవత్య వరంబును కోరుడన్న అద్ధీరులిటం వసింపుమన దేవరయుండి హిమాటవీ స్థలిన్. ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసినటువంటి పూజకి నేను ఎంతో పొంగిపోయానయ్యా, ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు, మీకేం కావాలి కోరుకోమని అడిగారు. అడిగితే స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రానికి ఆవలివేపు హిమాలయ పర్వత యొక్క శృంగాల మీద నీవు స్వయంభూమూర్తివై లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు. ఎక్కడ హిమాలయ పర్వతాలు, కొన్ని వేల అడుగుల ఎత్తు సముద్రమట్టానికి. ఆ కేదారం వెళ్ళేటప్పుడు రోడ్డు కొన్ని కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు, చేసిన తరువాత అది కూడా అసలు రాత్రిళ్ళు 9 దాటితే కరెంటు తీసేస్తారు. ఇంకా ఆ చీకట్లోనే పడుకోవడం అంతే ఆ కాటేజెస్లో. తెల్లవారిన తర్వాత మీకు అక్కడ ప్రయాణ సాధనాలు ఒకటి పాదచారి అయి వెళ్ళుట, ఎవరు వెళ్ళరు. ఎందుచేతనంటే సాయంకాలం అయిపోతే మీరు తిరిగి రాలేరు, మంచు హోరుమని వాన పడిపోతుంది. ఇప్పుడు బాగుంటుంది, కాసేపటికి కుంభవృష్టి కింద వర్షం పడిపోతుంది. మీరు పైనుంచి ఇలా కిందకి చూశారో కళ్ళు తిరిగిపోతాయి. ఇట్నుంచి రుద్రప్రయాగ, అట్నుంచి దేవప్రయాగ రెండు వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగానది, బదరిలో అలకనందా నది, రెండు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదుల చప్పుళ్ళు పర్వతాల మించి ఎన్ని జలపాతాలు పడిపోతుంటాయో, దర్దర్దర్దర్దర్ వచ్చేసి జలపాతం వెళ్ళిపోతూ ఉంటుంది. నడిచి ఎవ్వరూ వెళ్ళరు, ఎక్కడో బాగా తెలుసున్న వాళ్ళు వెళుతుంటారేమో. ఇంకా ఉన్న వాళ్ళకి రెండే మార్గాలు, ఒకటి డోలీల్లో వెళ్ళాలి. డోలీల్లో వెళ్ళడానికి నాబోటి గండి ఎక్కించుకోరు. ఎందుకు ఎక్కించుకోరంటే కుర్చీయే చిన్నదిగా ఉంటుంది. నేను డోలీలో వెళ్ళిపోదాం అనుకున్నాను, వాళ్ళు నన్ను చూసి గుర్రం ఎక్కన్నారు. నాకేం భయం లేదు, ఉన్న మాట ఉన్నట్టు చెప్పాను కాబట్టి. ఆ చిన్న కుర్చీలో అసలు పట్టం ఏదో కొంచెం కాస్త డెలికేట్గా ఉండి అందులో కూర్చునేవాళ్ళంటే ఎక్కువ మందిగా ఆడవాళ్ళని ఎక్కించుకుంటారు వాళ్ళు. అందుకే ఎక్కించుకుని ఆడవాళ్ళని ఎక్కించుకుంటారంటే నా ఉద్దేశం నేను ఏ అపవిత్రమైన భావనతో నేను అంటలేదు. వాళ్ళు కొంచెం మగవాళ్ళకన్నా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళని వహించడం తేలిక అని. వాళ్ళు పాపం చాలా సేవ చేస్తారు. వాళ్ళు మగవాళ్ళలో సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కుతుంటారు, మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కాలి. విచిత్రం ఏంటో తెలుసా అంటే రెండు గుర్రాలను ఒకడే తోలుతాడు. ఈ గుర్రాల మీద కూర్చుని వెళ్ళిపోతుంటే గుర్రం తిరిగేటప్పుడు ఈ అంచు దగ్గరికి వెడుతుంది. ఒక్కసారి కానీ జారిందో వెతికేవాడు కూడా ఉండడు, ఇంకెవరు వెతకడం అన్న సమస్య ఉండదు. ఎందుకంటే కొన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోతాం కదమ్మా, వెళ్ళాం కదా మనం, అన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోవడమే, చిన్నాభిన్నం అయిపోతుంది శరీరం. అసలు వెతకరు, కేదారంలో పడిపోయాడంటే కైలాసం పోయాడని వెళ్ళిపోతారంట. కాబట్టి ఆ కేదారానికి వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ఇస్తే ఓ ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు, డిస్పోజబుల్ రెయిన్ కోట్, అది వేసుకుని ఆ గుర్రం ఎక్కి వెళ్ళిపోతుంది. హోర్న వాన వస్తుంది, తడిచి ముద్దైపోవడం అంతే, దిగడానికి ఉండదు. కేదారం వెళ్ళి కేదారం నుంచి కిందకు వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడకొచ్చా అనిపిస్తుంది. ఇవన్నీ పుళ్ళైపోయి ఎంత నొప్పులు చేసేస్తాయో అలవాట్లేక ఆ గుర్రం మీద కదలికకి అది జీను కదులుతూ ఉంటుంది కదా, దాన్ని కొంచెం గట్టిగా ఏమైనా ఇలా తొక్కిపెట్టి ఏమైనా అందామంటే అది కాస్త కాలు జారింది అనుకోండి కిందకి అయిపోయిందే, కాలు నెప్పెడితే పెట్టిన కిందకి దిగితే చాలని అలా కూర్చోవాలంతే. కానీ వెళ్ళి తీరవలసిన యాత్ర, ఇన్ని వేల అడుగులు పైకెక్కిన తర్వాత స్వామి దేవళం కనపడుతుంటుంది. పరుగు పరుగున లోపలికెడితే లోపల పెద్ద అంతరాలయం, అక్కడ కేదారేశ్వరుడిగా వెలిశాడు మహానుభావుడు. కేదార శివలింగ దర్శనము చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివమహాపురాణం నిర్ణయం చేసింది, పెద్దలు నిర్ణయం చేశారు. లేదా అలా జరగాలని ఎవరూ కొడుకోకూడదు, కేదారము విడుతున్నప్పుడు పడిపోయినా వాడికి మోక్షము సత్యమే దొరికి తీరుతుంది. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకానొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది. ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలైపోయింది. యుగాలైపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి ఒక గమ్మత్తు ఉంటుంది, శివుడికి పునఃప్రతిష్ఠ ఉండదు. ఎందుకుండదంటే శివలింగం అలా క్షీణించిపోయి 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 ఏదో ఇంత మొక్కుంది అనుకోండి, అదే శివలింగం అంతే.
అందుకో కవచమో మట్టో తొడిగేసి అంతే అభిషేకం చేస్తారు అంతేగాని గుణపాలరెడ్డి దవ్వేసి మళ్ళీ పునఃప్రతిష్టలు అనేవి ఉండవు దానికి. కాబట్టి కొన్ని యుగాలు దాటింది, దాటిన తరువాత అంతం కొన్ని యుగంబులైన పిదపన్ హర్యశ్వ సంకాశుక కుంతీపుత్రకులల్లలింగమును బల్కూర్మిన్ సమీపింప ఆద్యంతాతీతుడు శంభుడొక్క మహిషంబై పరుటన్ గాంచి ఎక్కౌంతేయుల్ కడుభక్తిమై నుడిసి లాగన్ చిక్కెం పుచ్చం బటన్. ఈ పాండవులందరూ ఐదుగురు కలిసి కేదారేశ్వరలింగ దర్శనానికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ, ఆయనకు అదో ముచ్చట. ఆయన ముచ్చట ఎందుకు అలాగంటే మనం ఏం చెప్తాం, అనమాచార్యులు వారు అడిగారు ఏమిటయ్యా ఈ ఉయ్యాలలో కూడా ఏమిటి, ఇద్దరు భార్యల్ని చెట్టు రెడ్డు పక్కలా పెట్టుకుని అది పిల్లలందరూ వచ్చారా, నువ్వేమో ఉయ్యాలా ఎక్కి ఇటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకుని చక్క ఉయ్యాలు లొగుతుంటావా, పిల్లలు మనవలు మేమందరం నీ బిడ్డలు మేమందరం కూర్చుంటే నువ్వేమిటి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఊగడం ఏమిటి అసహ్యంగా, ఏమిటి అలవాటు ఏమిటి నీకని అడిగాడు ఆయన. నాకు అర్థమైందిలే, అలల చంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. నీ తప్పు కాదు స్వామి, మా మనస్సులు ఎప్పుడు చంచలం కదా, చంచలమైన మా మనస్సుల్లో నువ్వెలా ఉంటున్నావో చూపించడానికి ఊగుతున్న ఉయ్యాలలో మాకు దర్శనం ఇచ్చావని స్తోత్రం చేశారు. అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి రుక. పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు. ఆయనకో ముచ్చట పుట్టింది, ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు. అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది, ఇది ఖచ్చితంగా శంకరుడే. మీరు చూడండి, ప్రకృతి సహజంగా మనకు ఒక లక్షణం ఉంటుంది. మీరు ఏదో వెంకటాచలం వెళ్ళామనుకోండి, వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవ అయిపోయిన తర్వాత మీరు లేచి స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోతారని లేచి నమస్కారం చేస్తున్నారు అనుకోండి, ఎవ్వరూ లేరు, ఏదో కాకినాడ నుంచి వెళ్ళిన వాళ్ళు 100 మందో 120 మందో ఉన్నారనుకోండి. ఆ రోజు స్వామి మాడవీధుల్లో వెళుతున్నాడు అనుకోండి, మీరు వెళ్ళిపోతారు ఏంటి రూమ్కి, మాడవీధుల్లో స్వామితో పాటు ఎడదామని వెనకాల వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాతలు ఇలా దూరంగా నించుని ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద అంటూ వెడతారా, కాసేపటికి ఇంకో కోరిక పుడుతుంది, ఒక్కసారి ఇలా పట్టుకుంటే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారా, అవి ఇంతంత ఉంటాయి, వెళ్ళి అయ్యా ఓసారి పట్టుకుంటా ఉంటారు. వాళ్ళు అంటారు మీరు పట్టుకోలేరు అంటారు, సెక్యూరిటీ వాళ్ళు అంటారు పట్టుకోకూడదంటారు. అయినా మీరు ఆకలి చూపులు చూస్తున్నారనుకోండి వాళ్ళ వంక ఒక్కసారి పట్టుకుందామని, పెద్ద ఎవరు లేరు పాపం వీళ్ళేదో భక్తుల్లో ఉన్నారు, అందరూ కాకినాడ నుంచి వచ్చారు, అందరూ 120 మంది మాట్లాడుకుంటూ ఒక్కసారే కదా వచ్చారు, ఫోన్లే వాళ్ళు ఏం ప్రమాదకరులు కారు, వీళ్ళు అయ్యప్ప స్వాంగుళ్ళో వెంకటాచల వైభవం చేసిన వాళ్ళు, అందుకని స్వామి వీళ్లతో మోయించుకోవడానికే ఇవాళ మాడవీధుల్లో తిరుగుతున్నాడు అని వాళ్లల్లో దూరి వాళ్ళు మొయ్యాలి, నువ్వెవడివి కాదనడానికి మోయించంటాడు స్వామి. అనగానే వాళ్ళు అంటారు కనుసైగా చేస్తారు అంటారు. అంతే, మన వాళ్ళు 120 మంది పల్లకీ వాహకులే, మాడవీధులన్నీ మోసేస్తారు. ఇది యథార్థంగా జరిగింది మన వెంకటాచలంలో. ఏమ్మా జరిగిందా లేదా, 120 మంది స్వామిని మోసేసి మా ప్రసాద్ బాబు గారైతే ఎన్ని మాటలు, కోటేశ్వరరావు గారు వెంకటాచలం వైభవం చేసినందుకు మాడవీధుల్లో స్వామిని మోసేశామండి, ఎవ్వరు లేరండి మేమేనండి, వెంకటరమణ గోవింద ఏడుకొండ రమణ గోవింద అంటూ తిరిగేశామండి అని ఎంత పొంగిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఊరుకుంటారేమిటి, పట్టుకుని తీరుతారు. మహిష రూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు, అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు వాళ్ళకి. ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా, మేము మహారాజులం చక్రవర్తులం, కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం, తెగటార్చగలిగిన వాళ్ళం, కొన్ని కోట్ల మంది మీద అహంకరించడం కాదు, నా స్వామి దున్నపోతు రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే, అంతటా శివుణ్ణి చూడడం, కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు దీని కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. కాళ్ళు అందలేదేమంది, ఇది తోకందింది వాళ్ళు చాలు, మా స్వామి తోకందిందని గబగబ గబగబ ఈశ్వర స్వరూపంగా తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పృచ్ఛభాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారలింగం.